హాయ్ గైస్, మహేష్ హియర్ ఫ్రెండ్స్. ఈ యొక్క వీడియోలో మనం ఇండియన్ అనే పేరుతో బిరుదు కలిగిన ప్రముఖుల గురించి అయితే తెలుసుకుందాం. సో ఇవన్నీ కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కి ఇంపార్టెంట్ కాబట్టి సో ప్రతి దాన్ని మనం ప్రతిరోజు కూడా ఎంతో కొంత సమయాన్ని కేటాయిస్తూ నేర్చుకుందాం. ఓకే, సో ఫస్ట్ మనకు ఇండియన్ ఐన్స్టీన్. ఓకే, ఇండియన్ ఐన్స్టీన్ అనే బిరుదు కలిగిన వ్యక్తి ఎవరు అంటే ఆచార్య నాగార్జునుడు. ఓకే, ఆచార్య నాగార్జున్ని ఇండియన్ ఐన్స్టీన్ అని అంటాం. ఓకే, తర్వాత ఇండియన్ హెర్క్యులస్. ఇండియన్ హెర్క్యులస్ అని ఎవరిని అంటారు అంటే కోడి రామ్మూర్తి గారిని ఇండియన్ హెర్క్యులస్ అని పిలుస్తారు. ఇండియన్ మైకేల్ జాక్సన్. ఓకే, ఇండియన్ మైకేల్ జాక్సన్ అని ఎవరిని అంటారంటే ప్రభుదేవ గారిని అయితే పిలవడం మనం తెలుసు. ఓకే, తర్వాత ఇండియన్ షేక్స్పియర్. ఇండియన్ షేక్స్పియర్ అని ఎవరిని అంటారంటే కాళిదాస్ గారిని ఇండియన్ షేక్స్పియర్ అని అంటారు. ఓకే, ఇండియన్ బిస్మార్క్. ఇండియన్ బిస్మార్క్ అని ఎవరిని పిలుస్తారంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిని ఇండియన్ బిస్మార్క్ అని పిలుస్తారు. తర్వాత ఇండియన్ నెపోలియన్. ఇండియన్ నెపోలియన్ అని సముద్రగుప్తుని పిలుస్తారు. ఓకే, ఇండియన్ లూథర్ కింగ్. ఓకే, ఇండియన్ లూథర్ కింగ్ అని స్వామి దయానంద సరస్వతి గారిని పిలుస్తారు. ఓకే, ఇండియన్ లింకన్ అనే బిరుదు కలిగింది లాల్ బహదూర్ శాస్త్రి. ఇండియన్ లింకన్ అనే బిరుదును లాల్ బహదూర్ శాస్త్రి పొందారు. ఓకే, తర్వాత ఇండియన్ తోరుదత్. ఇండియన్ తోరుదత్ అని సరోజిని నాయర్ గారిని పిలుస్తారు. ఓకే, ఇండియన్ మాకియావెల్లి. ఇండియన్ మాకియావెల్లి అని కౌటిల్యుని పిలుస్తారు. ఇండియన్ డెమోస్థనీస్. ఇండియన్ డెమోస్థనీస్ అని సురేంద్రనాథ్ బెనర్జీని పిలుస్తారు. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మనకు ఇండియన్ అనే పేరుతో ఉన్న బిరుదు కలిగిన ప్రముఖుల గురించి మీరు తెలుసుకున్నారని అయితే ఆశిస్తున్నాను. సో తప్పకుండా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ పీడిఎఫ్ మీకు కావాలంటే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో ఉంది, సో దాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు, ప్రింట్ కూడా తీసుకోవచ్చు అనమాట. సో థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.